ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సహ సమర్పిస్తున్న వారు యూసీహెచ్ఏ హెర్బ్స్. వృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ. సాయిబంధులారా, ఈశ్వర స్వరూపులారా, సాయిబాబా జీవిత చరిత్ర అయినటువంటి సాయి సత్ చరిత్రను ఆధారంగా చేసుకొని సాయి సచ్చరిత్రలోని ప్రతి అధ్యాయంలోని కథలను అందులో నిగూఢంగా దాగినటువంటి తత్వాన్ని మనం ఆవిష్కృతం చేసుకుంటున్న కార్యక్రమం శ్రీ సాయి సచ్చరిత్ర. ఈరోజు కార్యక్రమంలో 9వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన అంశాలను బాబా మనకి చూపించడం, స్పష్టంగా చూపించడం అనేది జరిగింది. సాయినాథుడి ఆదేశం లేకుండా మనం ఏ పని చేయలేం. ఆయన ఆదేశానుసారముగా మనం ఏ పని చేసినా తప్పకుండా కార్యసిద్ధి అవుతుంది, ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యాన్ని మనం జయప్రదం చేసుకోగలుగుతాము అన్న సత్యాలను ఈ అధ్యాయం ద్వారా, కథల ద్వారా ఆవిష్కృతం చేసుకోబోతున్నాం. బాబా ఆదేశాన్ని పాటిస్తూ మన జీవితాన్ని, మన జీవన ప్రస్థానాన్ని ముందుకు కనుక నడుపుకుంటూ వెళ్ళినట్లయితే తప్పకుండా లౌకిక జీవితంలో జయముతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందటం ముమ్మాటికి సత్యం. అప్పటి రోజుల్లో సాయిబాబా సశరీరంతో ఉన్నప్పుడు భక్తులకు ఒక అలవాటు ఉండేది. సిరిడికి వచ్చిన తర్వాత సిరిడి నుంచి వెళ్ళేటప్పుడు బాబా అనుమతి అడిగేవారట. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. బాబా నేను వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళాలా వద్దా అన్నప్పుడు బాబా ఒక్కొక్కసారి ఆజ్ నహి హై కల్ జావో అనేవారు. వీళ్ళు పెట్టబెడ సర్దుకొని వచ్చేసేవారు కొంతమంది ఆవేశంతో. ఇవాళ కాదురా, రేపు పోండి అనేవాడు బాబు. ఇంకా మరు మాట్లాడకుండా మరునాడు వెళ్ళే ప్రయత్నాలు చేసేవారు. కొంతమంది వ్యతిరేకంగా వెళ్ళి దెబ్బలు తిన్నవారు కూడా ఉన్నారు. అందులో ఐరోపా దేశస్థుని యొక్క ఉదంతం ఒకటి ఉదాహరణ. ఒక ఐరోపా దేశస్థుడు బాబాను దర్శించుకోవటం కోసం వస్తాడు. బాబాను దర్శించుకుంటాడు, కొన్ని రోజులు ఉంటాడు, తిరుగు ప్రయాణం అనుకుంటాడు. పక్క భక్తులు చెప్తారు, అయ్యా బాబా అనుమతి లేకుండా వెళ్ళకండి, ఆయన వెళ్ళమంటేనే బయలుదేరండి అని. అతను ఏదో ఇది అనుకుంటాడు, ఇదంతా ఏమిటి ఇలా చెప్తున్నారని బాబా వద్దకు వస్తాడు. బాబా నేను ఈరోజు బయలుదేరదాం అనుకుంటున్నా అన్నప్పుడు బాబా వెంటనే లేదు లేదు ఇవాళ వద్దు రేపు వెళ్ళు అన్నాడు. నో నో ఐ హావ్ టు గో, నేను వెళ్ళాలి బాబా, నాకు అర్జెంట్ పని, నేను వెళ్ళే తీరుతా అన్నప్పుడు బాబా నవ్వాడు. ఎప్పుంటాడు చెప్పండి, ఇవాళ చస్తావరా బాబు అని చెప్పినప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు నాకు పని ముఖ్యమంటే ఇంకేమంటాను, కానీ అల్లా అచ్చాకరేగా అన్నాడు బాబు. ఏమన్నాడు చూడండి, ఐరోపా దేశస్థుడు బయలుదేరాడు, సిరిడి దాటాడు, దాదాపుగా పక్కనున్న పల్లె వద్దకు వెళ్ళే పరిసర ప్రాంతాల్లో వెళ్ళేటప్పటికే గుర్రబండి భయపడి ఎదురుగేదో వచ్చేటప్పటికి తలకిందులుగా అయిపోయి ఈడ్చుకుంటూ పోయి ఇతనికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయింది. అక్కడ ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో, కోపర్గాము నీమ్గాము హాస్పిటల్లో అతను చేరటం అనేది జరుగుతుంది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. అలాగే ఒకరోజు తాత్యాకృతి పాటిల్ బాబా వద్దకు వస్తాడు. బాబా నేను పక్క ఊరికి సంతకు వెళ్తున్నాను, నాకు అనుమతి ఇవ్వు అని. బాబా వెంటనే ఏమన్నాడు చూడండి, తాతయ్య ఈరోజు వద్దులే వచ్చేవారం పో అన్నాడు. లేదు బాబా, ప్రతిసారి ఇలాగే అంటావు, నేను ఎప్పుడన్నా చూశానా ఆ సంత, వెళ్లాల్సిందే, సంతను చూడాల్సిందే, నీ మంచి కోసమేనయ్యా చెప్పటం, వద్దు అన్నాడు బాబా. అయినా సరే ఇతను వెళ్ళాలి అని మొండి వైఖరి. చూడండి ఎప్పుడు బాగా గమనించండి, దరిద్రము నెత్తి మీదకి వచ్చినప్పుడు పట్టుదల పెరుగుతుంది. నేను చాలా చూశానండి నా జీవితంలో కూడా కొన్ని కొన్ని అనుభవాలు అయినాయి. కళ్ళ ముందు మా ఫ్రెండ్ ఒక అతను చనిపోయాడు, ఆ రోజు ఇలాగే జరిగింది. అతను ఒకనొక సందర్భంలో పని మీద యూనివర్సిటీకి పోయి సర్టిఫికేట్స్ తీసుకొద్దాం అనుకున్నాడు. నన్ను అడిగాడు, నువ్వు వస్తావా అని. నేను వద్దురా, నాకు కొంచెం పనుంది. ఆయన నువ్వు కూడా వద్దులే మర్నాడు పో అని చెప్పడం జరిగింది. కానీ విచిత్రం,
అతను యూనివర్సిటీకి వెళ్ళి పేపర్స్ తీసుకుని వస్తూ ఈరోజు కూడా తలుచుకుంటే అదే గుర్తొస్తుండే కథలు చెప్తుంటే, ఒక ట్రాక్టర్ ముందు పోతుందట, కొండరాళ్ళ ట్రాక్టర్, అనుకోకుండా వారికి ఎద్దు అడ్డు రావటం, ఆ ట్రాక్టర్ సడన్గా బ్రేక్ వేయటం, ఆ దెబ్బకి వెనక ఆ డోర్ ఓపెన్ అయిపోయి కొండరాళ్ళన్నీ రోడ్డు మీద పడ్డాయి. వీళ్ళకి తెలియక అదే ఊపులో పోయేటప్పటికి బ్రేక్ పడల బండి, ఆ రాళ్ళ కిందకి పోయి రాళ్ళన్నీ వీళ్ళ మీద పడి స్పాట్ డెడ్, చనిపోవటం అనేది చెప్పి. అంటే ఆ ప్రేరణ అనేది కలుగుతూ ఉంటుందండి, అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపుడు సాయిబాబా, ఆయనకి అన్నీ తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు. తాత్యాకు వద్దని చెప్పాడు, కానీ తాత్య వెళ్ళే తీరుతా అన్నాడు. ఆయన ఏం చేయాలి, ఇంకా కనీసం ఆ శ్యామనన్న తీసుకుపోరా అన్నాడు. తాత్యాకు అర్థం కాలేదు, మనసులో తిట్టుకున్నాడు, అదో గొడవ, ఈ శ్యామ ఒకడు, మళ్ళీ శ్యామ కూడా కావాలి నాకు పక్కన. శ్యామని తీసుకుని బయలుదేరాడు. ఊరి పొలి మీద దాటగానే మరలా కుక్క ఎదురు వచ్చేటప్పటికి గుర్రం, కొత్త గుర్రం ఉంటుందో, అది ఉలిక్కిపడి అది అదిరింది, బండి వెనక్కి తన్నింది, కింద పడ్డారు. చిన్న చిన్న దెబ్బలతో తాత్య బయటపడటం అనేది జరిగింది. శ్యామ వెళ్ళటం వలన అతన్ని సురక్షితంగా మరలా బాబా వద్దకు తీసుకుని వచ్చాడు. ఈ కథలు వింటుంటే విచిత్రంగా ఉన్నాయి చూడండి. ఒకరోజు దాస్కన్ మహారాజ్ బాబా దగ్గరికి వస్తాడు. నానా, దాస్కన్ ఇద్దరు, బాబా మాకు రైలుకి సమయం అవుతుంది, నువ్వు అనుమతిస్తే మేము బయలుదేరతామని 10 గంటల సమయంలో వచ్చారట. బాబా వెంటనే, మీ రైలు 5 గంటలు ఆలస్యమురా, భోజనం చేసి వెళ్ళండి అన్నాడు బాబా. నాన్న వెంటనే, అలాగే బాబా, నువ్వు ఎలా చెప్తే అలా అన్నాడు. దాసగనికి లోపల ఈయనకి ఎట్లా తెలుస్తుందండి ఇక్కడ కూర్చొని 5 గంటలు ఆలస్యం, 10 గంటలు ఆలస్యం, ఏమన్నా తెలిసి ఏ రోజు రైలు మోహన్ చూశాడైనా మనసులో అనుకున్నాడు దాసగను. వెళ్ళిపోయాడు, లేదు నేను వెళ్ళిపోతాను. హాయిగా నాన్న భోజనం చేసుకొని వెళ్ళాడు మన్మాడ స్టేషన్కి. వెళ్తే విచిత్రం ఏంటంటే, దాసగను మొహం వేళ్ళాడు తీసుకుని అలా కూర్చుని ఉన్నాడు. ఇతను 2-2.5 ప్రాంతాల్లో వెళ్ళాడు. ఇప్పుడంటే క్యాంటీన్లు, క్యారీ బ్యాగులు, హాట్ ప్యాక్లు వచ్చినాయి, అప్పట్లో అవేం లేవు. ఆకలి నకనకలాడిపోతుంది దాసగనికి, తినే దిక్కు, తినటానికి ఏం దిక్కు తోచట్ల. అక్కడ నాన్న వచ్చాడు. ఏమయ్యా గను? బాబా బాబా, ఇవాళ ఆ సేమియాతో ఆయన చేశాడు సగ్గుబియ్యంతో కిచడి ఎంత అద్భుతంగా ఉందో అంటున్నాడు నాన్న. ఇంకా ఇతని కడుపు మంట పెరిగిపోతుంది, ఎందుకు ఆల్రెడీ ఆకలితో ఉన్నాడు. ఎందుకు, దాసగను రాగానే రైల్లో ఎంక్వైరీ చేస్తే స్టేషన్లో 5 గంటలు ఆలస్యమని బాబా చెప్పిన మాటే చెప్పారు. గుండె పగిలిపోయింది దాసగనికి. అంటే బాబాకు సర్వము తెలుసే, అయ్యయ్యో ఆయన మాట వినకుండా నేను వచ్చి తప్పు పని చేశానే అని మదనపడుతూ ఉన్న తరుణంలో పుండు మీద కారం జల్లినట్టుగా నాన్న మాట్లాడటం అనేది జరిగింది. అంటే కథలన్నీ చూస్తే బాబా మాట వినలేదు. కొంతమంది తెలియక అజ్ఞానంలో ఉన్నవారు ఏమని ప్రచారం చేస్తున్నారంటే, సాయిబాబాకు కోపం వచ్చి ఆయన మాట వినలేదని ఇలా చేస్తున్నాడని చెప్పారు. అలా కాదు, రాబోయే సమస్యలు బాబాకు తెలుసు కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపించడానికే వారిని వద్దని వారించటం జరుగుతూ ఉండేది. కాబట్టి సాయిబంధులారా, మీరు అనొచ్చు, ఆ రోజు బాబా ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా ఆయన అనుమతి తీసుకునేవారు, ఈరోజు బాబా సశరీరంలో లేదు కదా, మరి మనం ఎలా బాబా అనుమతి తీసుకోవాలి అనే ప్రశ్న మీరు ఉదయించవచ్చు. దానికి సమాధానం ఒక్కటే, సాయిబాబా జీవిత చరిత్ర అయిన సాయి సచరిత్ర తీసుకోండిలా బాబా నామస్మరణ చేస్తే ఒక పేజీ తెరవండి, ఆ పేజీలో ఉన్న కథను చదవండి, ఆ సారాంశమే సాయినాథుడి సందేశం, అది ముమ్మాటికి ఇది నిజం. కాబట్టి ఈ విధంగా సాయి సందేశాలను కనుక్కొని, ఆయన ఆదేశాలను కనుక్కొని, ఆయన ఆదేశాలను పాటిస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం. సాయి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకొని ఆయురారోగ్యాలతో ఉంటూ ఆయన దర్బార్లో చేరుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి సాయి సర్వస్వం. మరొక వీడియోలో ఇంకా అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై సాయినాథ్. సర్వే జన సుఖిన భవంతు. సర్వం సాయినాథ్ అర్పణమస్తు. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సహ సమర్పిస్తున్న వారు UCHA హెర్బ్స్.